ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ గైనకోమాస్టియా అండి. సో జనరల్గా గైనకోమాస్టియా అంటే ఏమిటి అంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ టిష్యూ పర్టికులర్లీ సీన్ ఇన్ మేల్స్, దాని కండిషన్ మనం గైనకోమాస్టియా అంటూ ఉంటాం. సో ఈ గైనకోమాస్టియా అనే కండిషన్ ఏజ్తో సంబంధం లేదు అండి, అంటే 20 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎవరిలోనైనా ఈ మేల్స్లో ఈ గైనకోమాస్టియా అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా కండిషన్ ఏంటంటే ఒబేసిటీ వల్ల కానీ, అమాంతం ఒకేసారి బరువు పెరగటం వల్ల కానీ, లేదంటే ప్రోటీన్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, లేదంటే బాడీలో ఉన్న మెటాబాలిక్ డిస్టర్బెన్సెస్ మెటాబాలిక్ డిఫెక్ట్స్ వల్ల కానీ, లేదంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కానీ, లేదంటే టెస్టోస్టెరోన్ హార్మోన్ అనేది తగ్గడం వల్ల కానీ, లేదంటే ఇంకేమైనా ఇతరేతర హార్మోన్స్లో తేడాలు రావడం కానీ, అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ అంటే అసోసియేటెడ్ మెడికల్ కండిషన్స్లో థైరాయిడ్ అలాంటి కండిషన్స్లో ఉన్న హైపో హైపర్ థైరాయిడిజంలో కూడా ఒకసారి ఈ మేల్స్లో ఈ గైనకోమాస్టియా అనే కండిషన్ కనిపిస్తూ ఉంటుంది. సో జనరల్గా ఈ ఫిజియలాజికల్ కండిషన్స్ వల్ల గైనకోమాస్టియా కండిషన్ అనేది వచ్చింది అంటే ఏవైతే డైటరీ మాడిఫికేషన్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఉన్నాయో వాటిని తగ్గించుకో, వాటిని మనం కంట్రోల్ చేసుకోవటం, అవసరమైన ఎక్సర్సైజెస్ జిమ్ అది చేసుకోవటం, బాడీ వెయిట్ అనేది పెరగకుండా చూసుకోవటం, ప్రోటీన్ ఫుడ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉంటే వాటిని తగ్గించుకోవటం వలన ఇటువంటి కండిషన్స్లో వితౌట్ మెడిసిన్సే మనకి గైనకోమాస్టియా అనేది తగ్గడానికి 100% ఛాన్స్ ఉండేది. కొన్ని ప్యాథలాజికల్ కండిషన్స్ అంటే డిసీజ్ కోరిలేటెడ్ కండిషన్స్ ఏమైనా ఉన్నప్పుడు ఈ థైరాయిడ్ కానీ, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, లేదంటే ఇంకేమైనా వేరే టెస్టోస్టెరోన్ రిలేటెడ్ కండిషన్స్ కానీ, ఇంకేమైనా అసోసియేటెడ్ మేజర్ మెడికల్ కాంప్లికేషన్స్ వల్ల కానీ, లేదంటే ఏదైనా ఒక దాని ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడ మనం ప్రోటీన్ ఫుడ్ ఏదైనా తీసుకోవటం వల్ల కానీ ఈ వెయిట్ ఈ గైనకోమాస్టియా అనేది పెరిగినప్పుడు ముందు వాటిని కరెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా ఈ సెకండరీ కాంప్లికేషన్ ఏదైతే ఉందో అది తగ్గించడానికి ఛాన్స్ 100% మనకి హోమియోపతిలో ఛాన్స్ ఉండదు. సో మెయిన్గా హోమియోపతిలో మనకి ఫైటోలక్కా బెర్రీ అని, లేదంటే అంటే మెయిన్గా గ్లాండ్లర్ టిష్యూ మీద ఎఫెక్ట్ అయ్యే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, కోనియం అని, బ్రయోనియా అని, డైరెక్ట్గా గ్లాండ్స్ మీద ఎఫెక్ట్ అయ్యే మెడిసిన్స్ హోమియోపతిలో చాలా బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయండి. అవి ఇచ్చినప్పుడు అంటే మనకి అమాంతంగా ఒకేసారి రిజల్ట్ కనిపించకపోయినా ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒక 6 మంత్స్ 8 మంత్స్ వరకు మనం కోర్స్ చెప్పి పేషెంట్కి మెడిసిన్స్ అనేది మనం వాడించగలిగితే కొంతవరకు మనకి ఇతర అదర్ సిస్టమ్స్ మీద డిపెండ్ అవ్వకుండా మన హోమియోపతిలో ఈ మెడిసిన్స్ ద్వారానే తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.